ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న పండ్ల తోటలో ఆపిల్ తోట ఒకటి. మన దేశంలో ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ తోటలు మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనూ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కడుంది ఆ తోట, అక్కడ ఈ ఆపిల్ని ఎలా పండిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం. ప్రజెంట్ మనం కందుకూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో ఉన్నాం. మనం ఒక ఆపిల్ తోటలో ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళతోని. బేసిక్గా ఆపిల్స్ అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ గుర్తుకొస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో అది హైదరాబాద్. ఇంత ఎండలో కూడా ఆపిల్స్ ఉన్నాయి, ఏంటి ఇక్కడ అంటే? ఇక్కడ యాక్చువల్గా మా బేసికల్గా ఫస్ట్ టైం మేము ఆదిలాబాద్లో పంట పడినప్పుడు చూసాము. చూసిన తర్వాత మాకు ఒక చిన్న కోరిక ఏం కలిగిందంటే, మేము కూడా ఇట్లాంటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మా ఆశ్రమంలో చేయాలని చిన్న కోరికతో స్టార్ట్ చేసాము. ఇనీషియల్గా మేము ఫస్ట్ ఒక 10 చెట్లు తెప్పించాము. తెప్పించి ఎక్స్పెరిమెంట్ చేసాము, దాంతో మంచి ఈల్డ్ వచ్చింది. ఆ తర్వాత 2021లో దాదాపు ఒక 150 చెట్లు తెప్పించాము. 150 చెట్లు తెప్పించి దాని ప్రకారంగా, దాని అనుగుణంగా, దాని ప్రకారంగా ఏదైతే మాకు కావాల్సిన సరుకులు అన్నీ మా దగ్గర ఉన్నాయి. అంత మా ఎరువులు ఏమి యూజ్ చేయకుండా బేసికల్గా అంది మేము కావాల్సిన ఆవు పేడ కానీ అవి యూజ్ చేసి న్యాచురల్గా మొత్తం పండించాము ఇక్కడ. సో అదే యూజ్ చేసుకుంటూ సూజ్ చేసుకుంటూ స్లోగా పండించుకుంటూ వెళ్ళాము. యాజ్ యూజువల్ మా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. దాదాపు మీరు చూస్తున్నారు చాలా పండ్లు వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి చెట్టుకు ఏం లేదన్నా ఒక 150 నుంచి 200 వరకు పండ్లు వస్తాయి. కానీ ఏంటంటే కాలమానం ఎట్లా మనకు తెలుసు, టెంపరేచర్ చేంజెస్, ఇప్పుడు వాతావరణం బాగా మారుతుంది, ఎండలు బాగున్నాయి. సో దీన్ని స్లోగా మేము పాలీ హౌస్ కింద కన్వర్ట్ చేసుకుంటూ స్లోగా దీన్ని రక్షణ ఇచ్చుకుంటూ మెల్లిమెల్లిగా గ్రీన్ హౌస్ కింద చూడొచ్చు. అంటే లైక్ సేమ్ టేస్ట్ ఉంటుందా, లేదంటే దీంట్లో కూడా వివిధ రకాలైన వెరైటీస్ ఉంటాయి? అన్నా యాపిల్ అంటారు. అన్నా అని ఒక బ్రాండ్, దీంట్లో అన్నా అని ఒక చిన్న బ్రాండ్, హనుమాన్ 99 ఒక చిన్న బ్రాండ్. ఇది చిన్న యాపిల్ కాయ. దీంట్లో చాలా రకాలు ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేవి రెండే రకాలు. అందులో ఈ హనుమాన్ 99 ఒకటి స్పెషల్ రకం. ఈ యాపిల్ చెట్ల అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? చెట్లు పెట్టినప్పటి నుంచి వాటిని ఎలా రక్షించాలి? ఇప్పుడు సాగు అనేది అంత ఈజీ ఏం కాదు. అంటే అక్కడ వెదర్ కండిషన్స్ వేరుంటాయి, మన దగ్గర వెదర్ కండిషన్స్ వేరుంటాయి. అక్కడనేమో మైనస్లో ఉంటుంది ఒక్కొక్కసారి, చాలా తక్కువ టెంపరేచర్, ఇక్కడ ఫుల్ హీట్ కదా. ఎలా అంటే ఎలా బేసికల్గా ఏంటంటే, దాని మనకి ఇక్కడ ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ఓపెన్ ఏరియా ఉందండి. ఓపెన్ ఏరియా వల్ల ఏమవుతుంది, బేసికల్గా సైన్స్లో చదివాం చాలాసార్లు, ఓపెన్ ఏరియా వల్ల హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంటుంది. అదే వేరే దగ్గర ఏమవుతుంది, మన క్లోజ్డ్ ఏరియా ఉంటే హీట్ అబ్జర్వ్ కాదు, హీట్ అనేది రొటేట్ అవుతుంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సిన టెంపరేచర్ అంటే మరీ చల్లకు కాకుండా మరీ ఎండకు కాకుండా, సో మన దగ్గర నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. దాంతో మనకు వాటర్ అవైలబిలిటీ ఉంది, డ్రిప్ సిస్టమ్ పెట్టాము. ఆ తర్వాత మన న్యాచురల్ ఏవైతే మన దగ్గర ఉంటున్న ఆవు పేడ కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ, ఇప్పుడు పురుగులు ఏమైనా పడుతున్నా నీమ్ ఆయిల్ స్ప్రే యూజ్ చేస్తాం. పురుగులు అంటే మనకు ఈ ఆపిల్ తోటకి ఎలాంటివి చీడ పురుగులు వచ్చే ఛాన్స్? ఈ బేసికల్గా వచ్చే ప్రాబ్లం వల్ల మీకు దోమలతో, దోమలు బాగా తొందర, ఈగలు ఉంటాయి కదా, ఈగలు బాగా తొందర తినేస్తాయి. సో ఈగల ప్రాబ్లం వల్ల మనం దీనికి ప్రొటెక్ట్ చేసుకో, బేసికల్గా ఈగలే నీమ్ ఆయిల్ స్ప్రే వేస్తాము. నీమ్ ఆయిల్ స్ప్రే ఒకటి వాటర్లో కలిపేసి 25 మిల్లీలీటర్ నీమ్ ఆయిల్ స్ప్రే 25 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తాం. దానివల్ల ఈగలు ఎక్కువ ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు తెచ్చిన ఈ 150-170 మొక్కలు ఎంత విస్తీర్ణంలో పెట్టారు, అంటే 1 ఎకర్ 2 ఎకర్? దాదాపు 1 ఎకర్ అనుకుంటుంది. దాదాపు అంటే ఒక 35 గుంటాలు, దాదాపు 1 ఎకర్ వరకు ఉంటుంది అది. 1 ఎకర్లో పెట్టాం మనం 150 చెట్లు. దిగుబడి ఎలా ఉందండి దీన్ని? దిగుబడి బాగుందండి. ప్రస్తుతం కదా ఇప్పుడు దాదాపు ఇప్పుడు మొన్న గాలివానలో కొంచెం ఇది కాయలను రాలిపోయాయి, కానీ లేకపోతే ఆల్మోస్ట్ ప్రతి చెట్టుకు 150 నుంచి 200 కాయలు ఉన్నాయి దీనికి. నార్మల్గా సీజన్ వైజ్ ఉంటుందా లేకపోతే ఇయర్లీ వన్స్ ఉంటుందా, ట్వైస్ ఉంటుందా? ఉంటుందండి. మనం బేసికల్గా డిసెంబర్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లో మనకి పూత వచ్చేస్తుంది, మళ్ళీ జూన్ అంటే వర్షాలు కొంచెం చల్లపడగానే మళ్ళీ జూన్ జూలైలో క్రాప్ మళ్ళీ పట్టుకుంటుంది పువ్వు, మళ్ళీ డిసెంబర్ వరకు మనకు వస్తుంది. సో రియల్లీ 2 క్రాప్స్ వస్తాయి మనకి. సో ఇవన్నీ మీరు కమర్షియల్ వైజ్గా చూస్తున్నారా, లేదంటే ఆపిల్స్ అన్నీ ఇక్కడే మీరు యూజ్ చేస్తారు? బేసికల్గా మా కన్సంప్షన్ కోసం మేము యూజ్ చేస్తామండి. మరీ ఎక్కువ అయిపోయి ఇంకా మనం మరీ పాడవుతున్నాయి అంటే అప్పుడు కమర్షియల్ కోసం ఆలోచిస్తాం, కానీ ప్రస్తుతం అయితే మట్టుకు సరిపోయేంత మాకు సరిపోతుంది. యాపిల్ అనే కాదు, మా దగ్గర ద్రాక్ష కానీ దానిమ్మ కానీ అన్ని చెట్లు మా కన్సంప్షన్ కోసం మ్యాక్సిమం చేస్తాం. అందుకొరకే నెక్స్ట్ మా ప్రాసెస్లో నెక్స్ట్ ఇది ఏంటంటే పాలీ హౌస్ క్రియేట్ చేసేసి దీనికి ఒక టెంపరేచర్ వేరియంట్ అంటే కూల్గా పెట్టుకొని అవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక చిన్న ఆలోచన ఉంది. సో దట్ టెంపరేచర్ మెయింటైన్ అయితే ఇంకా ఈల్డ్ ఎక్కువ అవుతుంది. యాపిల్స్ పండించడం అనేది మన దగ్గర చాలా మందికి ఒక కలగానే ఉండేది, కానీ ఇప్పుడు ఆదిలాబాద్లో చూస్తాము. ఇప్పుడు హైదరాబాద్లో మీరు, హైదరాబాద్ చుట్టుపక్కల మీరు పెంచుతున్నారు, అంటే కొత్తగా పెంచే వాళ్ళకి మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? కొత్తగా పెంచే వాళ్ళకి ఒకటే అడ్వైజ్ అండి, బేసికల్గా ఆపిల్ కావాల్సింది టెంపరేచర్ కంట్రోల్, అండ్ మెయిన్గా ఏంటంటే సాయిల్ ప్రొటెక్షన్. సాయిల్ ప్రొటెక్షన్ మెయిన్ కావాల్సింది. మీరు ఏం చేసుకోవాలి, మీరు అంటే కెమికల్స్ ఎక్కువ వాడకుండా, కెమికల్స్ తక్కువ వాడి న్యాచురల్ వేలో ప్రొటెక్షన్ ఇస్తే ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. అందరు ఏం చేస్తారంటే కెమికల్స్ వేస్తే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, కెమికల్స్తో ఎక్కువ ఈల్డ్ రాదు, ప్రొటెక్షన్ ఎక్కువ ఉండదు. మేబీ మీకు ఫ్రూట్ ఆ టైం మట్టుకు కొంచెం తీయగా అనిపిస్తుంది కెమికల్ వాడినందుకు, కానీ
బేసికల్గా ఈల్డ్ చూసుకుంటే మీకు కమర్షియల్ గ్రో చేసుకోవాలంటే మాత్రం మీరు నాచురల్ వే ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ బెస్ట్ వే ప్రొడక్షన్ మా నమ్మకం అండి. సో ప్రజెంట్ అంటే తెలంగాణలో అన్ని ప్రాంతాలు అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఈ యాపిల్ పంటకు అనుకూలంగా ఉంటుందా మీ రీసెర్చ్లో ఏమన్నా? ఒకటేనండి, యాపిల్ అనుకూలంగా ఉండడానికి టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. టెంపరేచర్ కోసం మీకు కొత్త కొత్త పాలీ హౌసెస్ వచ్చాయి, లేకుంటే గ్రీన్ హౌసెస్ వచ్చాయి. సో మీరు ఏదైనా చేసుకుని టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే, యూజువల్గా టెంపరేచర్ 25 డిగ్రీస్ to 27 డిగ్రీస్ మధ్య ఉంటుంది, అంటే రూమ్ టెంపరేచర్ అనుకోండి. ఓకే, రూమ్ టెంపరేచర్ ఉంటే అబ్సల్యూట్గా మీకు మెయింటైన్ అవుతాయి చాలా మంది. సాయిల్ కంట్రోల్ ఒకటి, సాయిల్ కంట్రోల్ ఒకటి, టెంపరేచర్ కంట్రోల్ ఒకటి మెయిన్గా. రెండోది ఏంటంటే ఈగలు పడ వాళ్ళకుండా స్ప్రేస్ ఒకటి, నీమ్ ఆయిల్ స్ప్రే కానీ ఇట్లాంటి న్యాచురల్ స్ప్రేస్ దొరుకుతాయి, దాంతో యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్. సో ఇది చూసారు కదా, మనం సాయిల్ కంట్రోల్ కొన్ని చేసుకుంటూ ఎక్కువ ఫెర్టిలైజర్ ఎక్కువ మందులు వాడకుండా ఈగల్ని కూడా రాకుండా మనం దానికి నీమ్ ఆయిల్ని ప్రైజ్ చేసుకుంటూ వాడుకుంటుంటే ఆపిల్ సాగును తెలంగాణలో కాదు ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా టెంపరేచర్ కంట్రోల్ పెట్టుకొని 72-78 డిగ్రీస్ మధ్యలో ఎక్కడైనా పండించుకోవచ్చు.